హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ గురుకుల భర్తీ ప్రక్రియ షురు, జనవరిలో 1:2 అనే పేరుతో ఒక వార్త రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే పేపర్లో వచ్చిన దానికంటే అడిషనల్గా మనం అనాలిసిస్ చేసి సో తద్వారా జరిగే పరిణామాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చాలా విషయాలు మిస్ అవుతారు. సో అందుకని పూర్తిగా చూడండి, వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోకి కనీసం ఒక 500 లైక్స్ ఇస్తున్నాను, మరి ఎంతవరకు రీచ్ అవుతుందో చూద్దాం. సో అలాగే మన ఛానల్ నిన్ననే 32,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. సో ఇదంతా మీ చలవే, మీ సపోర్ట్ వల్లే ఇంతవరకు ఎదిగాను. సో ఈ విధంగా 32,000 సబ్స్క్రైబర్స్ మరి రీచ్ అయింది. సో మీరు కనుక మనకి ఇలాగే మీ సపోర్ట్ కనుక మాకు అందిస్తూ ఉంటే నేను మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు ఎవరన్నా ఇప్పుడు డిఎస్సికి మరి ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే స్కూల్ అసిస్టెంట్, తెలుగు స్కూల్ అసిస్టెంట్, సోషల్ జనరల్ నాలెడ్జ్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఎస్జిటికి సంబంధించిన పరీక్షలు రాయాలనుకుంటే మరి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కామెంట్ బాక్స్లో కూడా లింక్ పిన్ చేసి పెట్టినా మీరు ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే రాసుకోండి. ఎందుకంటే గతంలో గురుకులాల్లో చాలామంది సుమారు 1600 మంది మన ఛానల్ తరఫు ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళంతా ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నారు, అంటే జాబ్ వస్తుంది అన్నట్టు, రాబోతుంది. ఇప్పుడు రిజల్ట్ వచ్చి 1:1 సెలెక్ట్ అయితే ఎంతమందికి మన ఛానల్ తరఫున మరి ఉద్యోగాలు వచ్చాయో మరి మీకు డైరెక్ట్గా నేను ఒక వీడియో రూపంలో చేసి పెడతాను, పూర్తి వివరాలు అందజేస్తాను. సో మీరు కూడా డిఎస్సికి ఆన్లైన్ టెస్టులు మరి రాయాలనుకుంటే లింక్ ద్వారా, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక మ్యాటర్లోకి వేస్తే, గురుకుల కొరువుల భర్తీ ప్రక్రియ షురు, అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కోసం గురుకుల బోర్డు సన్నాహాలు, పరిశీలనాధికారులకు 2 రోజులు పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం. ఈ నెల 28-29 తేదీల్లో శిక్షణ పూర్తి చేశాక విధుల కేటాయింపు. అంటే వాస్తవం చెప్పాలంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే డిసెంబర్ 28-29 తేదీల్లో శిక్షణ అంటే ట్రైనింగ్ అంటే విద్యార్థులకు కాదు, రిక్రూట్మెంట్ ఎలా పూర్తి చేయాలి అనే అంశం మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అది అభ్యర్థుల కోసం కాదు, అభ్యర్థులకు ఎలా 1:2 నిర్వహించాలి, ఎలా పారదర్శకంగా నిర్వహించాలి అనే అంశం మీద మరి అధికారులకు ట్రైనింగ్ అన్నమాట. సో తర్వాత గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. దాదాపు 9,000 ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలు నిర్వహించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 3 కేటగిరీల్లో మినహా మిగతా అన్ని పరీక్షల తాలూకు ప్రశ్నపత్రాల కీలను సైతం విడుదల చేసింది. అయితే మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది. అది మీకు అందరికీ తెలిసింది కదా, మరి హారిజంటల వర్టికల. సో ఈ విధానం అనేది ఏదో ఒకటి తెలిసిపోతుంది 2-3 రోజుల్లో. ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు సిద్ధమవుతున్నారు. అతి త్వరలో అంటే ఈ నెలలో గైడ్లైన్స్ వచ్చేస్తాయి. జనవరి 2వ వారంలో మరి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అధికారులు. సో ఈ విధంగా ప్రక్రియను మరింత వేగం చేస్తున్నారు. ఎల్బీనగర్లోని కళాశాలలో శిక్షణ తరగతులు, గురుకుల కొలువులకు సంబంధించి 9 రకాల నోటిఫికేషన్లు జారీ చేయగా ఇందులో దాదాపు 54 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధృవపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ధృవపత్రాల పరిశీలనను నిశితంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరికి ధృవపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది, చెప్పాను కదా. సో ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చి అది ఎట్లా చేయాలో చెప్తారన్నమాట. ఈ క్రమంలో పరిశీలన అధికారులకు ఈ నెల 28-29 తేదీలో ఎల్బీనగర్లోని గురుకుల కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 2 రోజులు శిక్షణలో భాగంగా ధృవపత్రాల పరిశీలనపై అవగాహన కల్పిస్తారు అధికారులకు అన్నమాట. ఇదంతా ఇక వచ్చే నెల నుంచి పరిశీలన మొదలు, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ జనవరిలో. మరోవైపు మహిళా రిజర్వేషన్లు 1-2 రోజుల్లో ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్టు పరిధిలో ఉండగా వాటికి 4-5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఈ 31 లోపల మరి కోర్టు కేసులు కూడా క్లోజ్ అయిపోతాయి, అంటే జడ్జిమెంట్ వస్తుంది. తర్వాత ఏదో ఒక రిజర్వేషన్ని తీసుకొని వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించే సారీ దీంతో వచ్చే నెలలో 2 వారం కల్లా 1:2 జాబితాలు విడుదల చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ నెలాఖరులో ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చి
జనవరి 2వ వారంలో ఈ 1:2 సెలక్షన్ లిస్టు రిలీజ్ చేసి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా క్లోజ్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయితే ఆల్మోస్ట్ 90% పని పూర్తయినట్లే. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఏం చేస్తారంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకరోజు పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. సో ఈ లోపల ఏమైనా గురుకులాలకు సంబంధించినటువంటి మీ ప్రాధాన్యతను ఏమైనా తీసుకుంటారా, లేదంటే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసేటప్పుడే ఒక్కొక్క అంటే ర్యాంకును బట్టి ఆర్డర్ను బట్టి అవి డిసైడ్ చేస్తారని చూస్తారు. సరే ఏది ఏమైనా మొత్తానికి ఈ 6 నెలల్లో ఈ జనవరి నుంచి జూన్ లోపల ఈ ప్రక్రియ మొత్తానికి జనవరిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం జూన్ లోపల సమ్మర్ లోపల ఇచ్చినా కానీ మరి జూన్లో మరి స్కూల్ స్టార్ట్ అయితే కదా జూన్ 1 అట్లా. ఇంతకుముందు కూడా ఒకసారి స్కూళ్ళు జూన్ 12 స్టార్ట్ అయితే జూన్ 1 తారీఖు లోపలనే వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా జూన్ 1కు అపాయింట్మెంట్ ఇచ్చారనుకో, సో వాళ్ళు ఆయా గురుకుల సొసైటీలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటారు. సో ఇది ఒక మంచి పరిణామమే, ఎందుకంటే 9,000 మంది టాప్ క్యాండిడేట్స్ అందరూ వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంది. సో ఇదంతా మనకు మంచి జరుగుతుందని మనం అనుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా ఇంకా ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ నంబర్కు మెసేజ్ పెట్టండి, లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.